ఇప్పటివరకు మనం చరరాసులు గల సమాసముల గురించి చదువుకున్నాము కొన్ని ఉదాహరణలతో వీటిని బాగా అర్థం చేసుకున్నాం కాని సమాసములకు సంబంధించిన కొన్ని అపోహలు తప్పక ఉంటాయి అందువల్ల వీటిని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది రండి వీటిని తొలగించుకుందాం సమాసములకు సంబంధించిన అపోహలు అపోహ ఒకటి ప్రశ్న వయసు ఎక్స్ సంవత్సరాలు హర్ష్ కంటే మను రెండేళ్లు చిన్నవాడు హర్ష్ వయస్సు తెలుసుకోడానికి సమాసం ఏంటి ఎక్స్ మైనస్ రెండు లేదా ప్లస్ రెండు చాలాసార్లు ఇచ్చిన సమాచారం ప్రకారం చదువుతున్న విధంగానే చరరాసులను పదాల్లో రాయడం జరుగుతుంది ఈ విధంగా అర్థం చేసుకుంటే జవాబు ఎక్స్ మైనస్ రెండు వస్తుంది కాని ఇది తప్పు ఇక్కడ ప్లస్ రెండు సరైన జవాబు సరైన సమాసం కోసం ఇవ్వబడిన సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం అలాగే ఇక్కడ మనువయస్సు హర్ష్ వయస్సుల కోసం ఒక పట్టిక తయారు చేయవచ్చు మనుకి ఏడాది వయసున్నప్పుడు హర్ష్ కి ఉండుంటాయి మనుకి రెండేళ్ల వయసుంటే హర్ష్ కి నాలుగేళ్లు వయసుంటుంది విధంగా పట్టికను ముందుకు జరపవచ్చు సంఖ్యమధ్యనున్న సంబంధాన్ని బట్టి మనం చెప్పవచ్చు హర్ష్ వయస్సు మను వయస్సుకంటే రెండేళ్ల కంటే ఎక్కువ ఈ అవగాహనతో ఇవ్వబడిన ప్రశ్నకి సరైన జవాబు ఎక్స్ ప్లస్ రెండు అపోహ రెండు ప్రశ్న చరరాశి ఎక్స్ కోసం విలువ మూడునుండి ఐదువరకు చూపండి యాభైమూడు పదిహేను అనేకసార్లు చరరాశి విలువ తెలిస్తే సమాసం యొక్క విలువ తెలుసుకోవాలంటే గుణకారం చెయ్యకుండానే ని మూడు నుండి మార్చాలి ఈ అవగాహనతో యాభైమూడన్న జవాబు వస్తుంది చరరాశి విలువ సమాసంలో పెడుతున్నప్పుడు ముందు రాసిన సంఖ్యతో పాటుగా ఈ విలువని కూడా గుణించాలి ఈ అవగాహనతో సరైన జవాబు పదిహేను లభిస్తుంది అపోహ మూడు ప్రశ్న రెండు ఎక్స్ ప్లస్ నాలుగుని పరిష్కరిస్తే ఏం లభిస్తుంది ఆరు ఎక్స్ దీని విలువ తెలుసుకోలేము చరరాశులను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన చరరాశి కోసం ఉపయోగించిన అక్షరాన్ని విస్మరించడం జరుగుతుంది అలాగే ఇవ్వబడిన సమాసం విలువ ఆరు లేదా ఆరుఎక్స్ అని రాస్తాము ఈ అవగాహన తప్పు చరరాసులు గలిగిన సమాసములకు రెండు ఎక్స్ ప్లస్ నాలుగు విలువ తెలుసుకోవడం జరగదు ఒకవేళ చరరాసులకి నిర్ధారించబడిన విలువ ఇచ్చి ఉంటే ఈ సమాసముల విలువ తెలుస్తుంది అపోహ నాలుగు ప్రశ్న కిందెవ్వబడిన సమాసములలో సమానంగా లేనిదేది అన్ని సమాసములలోనూ గుణింపు చిహ్నం ప్రయోగించబడింది ఒక ఐదు ఎం బై రెండుకి తప్ప ఈ అవగాహన కారణంగా ఎక్కువగా ఐదు బై రెండు జవాబుగా ఇవ్వబడుతుంది ఈ అవగాహన తప్పు ఇదే విధంగా రెండుతో విభజించాలి అంటే ఒకటి బై రెండు హెచ్చవేయాలి ఇది తెలియని కారణంగా ఆప్షన్ రెండు జవాబుగా రాయబడుతుంది ఇది కూడా తప్పు అవగాహనే హెచ్చవేత గుణకారం యొక్క సంభావ్య ధర్మం అనగా కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ తెలియకపోవడం వలన బై రెండు ఇంటూ ఐదు జవాబుగా ఇస్తారు ఇక్కడ ఒకటి రెండు మరియు నాలుగుల విలువ సమానం కానీ ఐదు బై రెండు ఇంటూ బై రెండులో రెండుసార్లు రెండుతో విభజన కారణంగా దీని విలువ దానికి సమానంగా లేదు అందుకని సరైన జవాబు ఐదు బై రెండు ఇంటూ బై రెండు ఈ వీడియో ద్వారా మీకున్న అపోహలు తొలగిపోయాయని అలాగే సమాసములు కూడా బాగా ఉంటాయని భావిస్తున్నాము